అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. ఏపీలో టెట్కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ మనకి ఈరోజు పబ్లిష్ కావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, టెట్లో మనకి సంస్కరణలు అవసరం అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేసినట్టుగా చూస్తున్నాం. మనకి టెట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంతవరకు నిర్వహించలేదు, 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నప్పటికీ కూడా. కానీ టెట్కు ప్రాధాన్యత అనేటువంటిది ఎక్కువగా ఉంది అని చెప్పి ఈరోజు పబ్లిష్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనకి డిఈడి బీఈడి పూర్తి చేసిన వాళ్ళు చాలామంది మనకి టెట్కి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సబ్జెక్టుల వారీగా పరీక్ష నిర్వహిస్తున్న తీరు సైతం మనకి లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి ఇక్కడ చూడవచ్చు. మనకి దీనితో భవిష్యత్తులో టెట్కు ప్రాధాన్యం ఇంకా అధికమయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ పరీక్ష రాసే వారి సంఖ్య ఏడాదికి పెరుగుతూ ఉందని చెప్పి చూస్తున్నాం. గడిచిన 10 ఏళ్లలో ఇందులో పోటీ 67% మేరకు అధికమైంది. ఫ్రెండ్స్, కానీ అర్హత సాధిస్తున్న వారి సంఖ్య చూస్తే చాలా తక్కువగా ఉందని చెప్పి ఇక్కడ చూడవచ్చు. ఈ పరిస్థితుల్లో సమకాలీన అవసరాలకు అనుగుణంగా మనకి టెట్కి సంబంధించి సంస్కరణలు పూర్తి చేయాలి అని చెప్పి, అదేవిధంగా మనకి ఎన్సీటీఈ కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను అయితే కోరుతూ ఉంది. ఫ్రెండ్స్, టెట్కి సంబంధించి అయితే టెట్ సిలబస్ను 2021 సంబంధించి మన ప్రభుత్వం రూపొందించి విడుదల చేసింది. అఫీషియల్ సైట్ అంటూ ఉంది, వెళ్ళి చెక్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, మరి అలాగే ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కూడా మనకి ప్రభుత్వం అయితే త్వరలో ఒక నిర్ణయం చెప్పేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయులు ఖచ్చితంగా అవసరం. కానీ ఉపాధ్యాయులు లేని పాఠశాలను మనకి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తూ ఉంది. సో అలా చేయడం మూలంగా మనకి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే పాఠశాలలో ఉపాధ్యాయులు ఉంటారో అప్పుడు మాత్రమే బోధనా ప్రమాణాలు మెరుగుపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కేవలం పథకాల కోసం అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంది. కానీ సో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం లేదు. ఇదొక చాలా బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మరి నిర్వహణలో లోటుపాట్లు అని చూస్తున్నాం. ఉపాధ్యాయ నియామకాల్లో గతంలో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం అయితే ఉండేది. ఫ్రెండ్స్, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించకుండానే ఉపాధ్యాయ కోర్సులో పొందిన మార్కులను అనుగుణంగా నియామకాలు చేపట్టేవారు. కానీ ఏపీలో మాత్రం మనకి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నారు, కానీ కేవలం డిఎస్సి ముందర మాత్రమే నిర్వహిస్తూ మనకి విద్యార్థులను గందరగోళానికి అయితే గురి చేస్తూ ఉన్నారు. మరి 20% వెయిటేజీ అయితే మనకి టెట్లో ఉంటుంది అని చెప్పి చూస్తున్నాం. దీంతో విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని చెప్పి. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.